అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. మనం ఈరోజు నుంచి ఓ కొత్త సీరియల్, జీవితం ఇలా కూడా ఉంటుందా అనే సీరియల్ వినడానికి ప్రయత్నం చేద్దాం. దీనికి రచయిత అంగులూరి అంజనీదేవి గారు. మరి మొదటి భాగంలోకి వెళ్దామా? ప్రేమంటే ఒక లోతైన అవగాహన, అది ఎవరి మధ్యనైనా పుట్టచ్చు. అది ఉంటేనే జీవితం సంతోషంగా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైనా తర్కం అంటే లాజిక్ గుడ్డిదేమో కానీ ప్రేమ గుడ్డిదైతే కాదు. అదొక మౌన తరంగిణి. దాన్ని నువ్వు నాకు కావాలి అని ఎవరు అడగలేరు. నేను నీతోనే ఉంటాను అని ప్రేమ కూడా ఎవరితో చెప్పదు. అలాంటప్పుడు ప్రేమతో నువ్వెక్కడికి వెళ్ళకు, నాతోనే ఉండు అని ఎలా చెప్పగలం? అదొక అనంతం, శక్తివంతం. అది ఆది అంతం లేని మహోజ్వల జ్వాల ప్రహేళిక. ఆపిన ఆగని భావోద్వేగపు ఉప్పెన. ఆ ఉప్పెనలో మునిగేవాళ్ళున్నారు, అభిషేకించబడేవాళ్ళున్నారు. ముంచినా అభిషేకించినా అది ప్రేమకే సాధ్యం. ప్రేమ ఒడిని మించిన ఓదార్పుని ఈ ప్రపంచంలో ఏమిస్తుంది? కానీ అలాంటి ప్రేమను పొందాలన్నా జయించాలన్నా కొంత సాధన కావాలి, అంకిత భావం కావాలి, అదృష్టం ఉండాలి. ఏ అదృష్టాన్నైనా అర్హత లేకుండా అందుకోగలవా? జీవిత యుద్ధంలో మనిషి గెలవాలి అంటే పోరాటం తప్పనిసరి. ఆ పోరాటం న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఉండాలి. కానీ మన ఆధీన రేఖ దాటి శాంతియుతంగా ఉన్న భారత సైనికుల మీద దాడులు జరిపి తలలను నరికేసి శరీరాన్ని మన భూభాగంలో వదిలి తలల్ని పాకిస్తాన్ వాళ్ళు పట్టుకెళ్లారు. నిజంగానే యుద్ధం జరిగినప్పుడు చనిపోతే వీరమరణం, కానీ యుద్ధం లేకుండానే దాడులు జరపటం, చంపటం పిరికి పందచర్య. ఇది అసలు యుద్ధ వీరుల నైజమే కాదు, నైతికత అంతకన్నా కాదు. అంకిరెడ్డికి నిద్ర పట్టక తన ల్యాప్టాప్ను ఓపెన్ చేసి ఫేస్బుక్లోకి లాగిన్ అయ్యాడు. అక్కడ తన హోమ్లో పోస్ట్ అయి ఉన్న వీడియోని క్లిక్ చేశాడు. పాకిస్తాన్ సైనికులు భారతదేశ సైనికులతో యుద్ధం చేస్తున్నారు. వేల రౌండ్ల తోటాలను ఫైర్ చేస్తున్నారు. దాన్ని చూడగానే కళ్ళు తిరిగి బెడ్ మీద పడిపోయాడు అంకిరెడ్డి. ఆ తర్వాత ఆయన ఎప్పుడు నిద్రపోయాడో ఆయనకే తెలియదు. తెల్లవారి నిద్రలేచి వాకింగ్కి వెళ్లాలని కారును బయటికి తీశాడు అంకిరెడ్డి. ఆయన కారు మెయిన్ రోడ్డు మీద తిన్నగా వెళ్తోంది. ఆయన ఆలోచనలో ఆయన ఉన్నాడు. కాలేజీ గేట్ రాగానే డ్రైవింగ్ సీట్లో కూర్చునున్న అంకిరెడ్డి అలర్ట్ అయి కారును కాలేజీ లోపలికి పోనిచ్చాడు. గేటు పక్కన ఉన్న చింత చెట్టు కింద కారును ఆపుకుని నడవటం ప్రారంభించాడు. అలా ఒక 10 నిమిషాలు నడుచుకుంటూ వెళితే ఆయన వాకింగ్ చేసే ప్లే గ్రౌండ్ వస్తుంది. ఆ గ్రౌండ్లోకి వెళ్ళి 4 రౌండ్లు నడుస్తాడు. తర్వాత ఏరోబిక్స్ ఒక 10 నిమిషాలు చేసి కారు దగ్గరికి ఒక 10 నిమిషాలు నడుచుకుంటూ వస్తాడు. ఒకట రెండా 20 సంవత్సరాలుగా ఆయన దినచర్య అది. ఆయన నడుస్తూనే ఉన్నాడు, గ్రౌండ్ ఇంకా రాలేదు. వారం రోజులుగా వర్షం పడుతున్నందువల్ల రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లు పచ్చబడ్డాయి. నేల మీద మొలిచిన పచ్చిక చిక్కబడింది. పువ్వులు విరబూసి అప్పుడప్పుడు తొడిమల నుంచి విడిపోయి కింద పడుతున్నాయి. తల పైకెత్తి చూస్తే పొన్న, తొరాయి, మద్ది, వేప, కానుగ చెట్ల మధ్యలో నుంచి నీళ్లు తాగి రావటానికి అన్నట్టుగా వేగంగా వెళుతున్న మేఘాలు కనిపిస్తున్నాయి. ఆ దృశ్యాలు ఏమీ అంకిరెడ్డికి కనపడటం లేదు. ఆయన తలవంచుకుని నడుస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా ఆయన అలా ఉండేవాడు కాదు. ఎండాకాలం వస్తే ఎండని, వర్షాకాలం వస్తే వర్షాన్ని, ఏమీ లేకుంటే ఆకాశాన్ని చూసైనా ఆనందిస్తాడు. ప్రతీదీ హృదయంతో చూస్తాడు, మనస్సుతో ఆనందిస్తాడు. ఈ కాలం వచ్చిందంటే ముళ్ళుంటాయి రెడ్డి, వద్దు రోడ్డుపైకి రా, షూస్ విప్పి పచ్చికలు అలా ఒట్టి పాదాలతో నడవటం సేఫ్ కాదు అని స్నేహితులు అంటున్నా నవ్వి వినకుండా నడిచేవాడు. ఏ సరదాను చంపుకునేవాడు కాదు. కానీ ఈరోజు ఎందుకో ఆయన మనస్సు ఉత్సాహంగా లేదు. చాలా రసహీనంగా, దిగులుగా, గుబులుగా, భయంగా ఉంది. హృదయం మొత్తం డ్రైగా ఉండి ఊపిరి కూడా సరిగా ఆడటం లేదు. వాకింగ్కి వెళ్లే ముందు ఆయన భార్య మాధవీలత రాత్రి నీళ్లల్లో నానబెట్టిన మెంతులు, బాదం పప్పు, రాగి చెంబుతో నీళ్లు ఇచ్చి ఏంటండి అలా ఉన్నారు అని అడిగింది. ఆయన సమాధానం చెప్పకుండా మూగవాడిలా చూడగానే ఆమె మౌనంగా వెళ్ళి గేటు దగ్గర పడున్న పేపర్ పట్టుకొచ్చింది. ఆయన బాదం పప్పు తిని నీళ్లు తాగుతుంటే పేపర్ని ఆయన ముందున్న టీపాయ మీద పెడుతూ ఆయన ముఖంలోకి పరీక్షగా చూస్తూ నిలబడింది. ఆయన నవ్వి,
ఏమిటే పిచ్చి, ఎందుకలా చూస్తావు, కొత్తవాడిని చూసినట్టు అన్నాడు. మీరు కొత్తగానే ఉన్నారండి, ఏదో పోగొట్టుకున్నట్టు కనిపిస్తున్నారు అంది. ఆమె చాలా సునిశిత చూపు కలిగినటువంటి మహిళ. భర్తలో ఏ మార్పు వచ్చినా వెంటనే పసిగట్టేస్తుంది. ముఖం మీద వచ్చిన ముడతలనే కాదు, మనస్సులో వచ్చిన మడతను కూడా కనిపెట్టేయగలదు. అది తెలిసి ఆయన భార్యకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా రెండు చేతులతో పేపర్ పట్టుకుని సీరియస్గా చదువుతూ కూర్చున్నాడు. ఆమె వంటగదిలోకి వెళ్ళి వేడివేడిగా కాఫీ కలుపుకొని వచ్చి ఆయన చేతికిచ్చింది. అప్పుడు కూడా అదే ప్రశ్న ఆమెలో. ఆయన కాఫీ తాగి, మధు కారు కీస్ తెచ్చివు అంటూ లేచి బయటికెళ్ళి స్పోర్ట్స్ షూస్ వేసుకున్నాడు. ఆమె కారు కీస్ తెచ్చివ్వగానే కారులో కూర్చుని గ్రౌండ్కి వచ్చాడు. వాకింగ్కి వచ్చిన ఆయన మానసిక స్థితిలో మార్పు లేదు, అదే ఆలోచన, అదే బాధ. రోడ్డు దిగి అప్పట్లాగే గ్రౌండ్లోకి వెళ్ళి నడుస్తున్నాడు. భార్య అన్నట్టుగా నిజంగానే తను కొత్తగా కనిపిస్తున్నాడా, ముఖంలో బాగా మార్పు వచ్చిందా ఆలోచిస్తున్నాడు అంకిరెడ్డి. రోడ్డు మీద నడుస్తున్న ఆయన స్నేహితులు ఆయన్ని చూసి ఆశ్చర్యపోతూ రెడ్డి అంటూ పిలిచారు. అంకిరెడ్డి పలకలేదు. జాన్, నాయక్, వాసుదేవ్ చప్పట్లు కొడుతూ, రెడ్డి గ్రౌండ్ మొత్తం బురదగా ఉంది, రోడ్డు మీదకి రావచ్చి మాతో జాయిన్ అవ్వు అంటూ పిలిచారు. ఆ గ్రౌండు ఒకప్పుడు అలా లేదు. రోజుకి 157 మంది వాకర్స్ నడిచే ఆ గ్రౌండ్కి రెండు సంఘాలు ఏర్పడి ఈ మధ్యనే మట్టితో ఎత్తు పలాలు లేకుండా నీట్గా చేయించారు. అంతేకాదు, వాకర్స్ అంతా నెలకి ఇంత చొప్పున డబ్బులు పోగు చేసుకుని సంఘసేవ కూడా చేస్తూ ఉంటారు. వాళ్లల్లో ఎక్కువగా ముందుకొచ్చి ఏది చేయాలన్నా ఉత్సాహం చూపేది జాన్, నాయక్, వాసుదేవ్. ఈ మధ్యన అంకిరెడ్డి కూడా వాళ్లతో కలిశాడు. వాళ్లే ఆ సంఘానికి సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ప్రెసిడెంటు, ట్రెజరీగా వ్యవహరిస్తూ ఉంటారు. గౌరవ అధ్యక్షులుగా ఎప్పటికీ వాసుదేవే ఉంటూ ఉంటాడు. గ్రౌండ్లో నడుస్తున్న అంకిరెడ్డి వాళ్లు పిలుస్తూ ఉండగానే తల తిరిగినట్టే కింద పడిపోయాడు. ఆజానుబాహుడైన అంకిరెడ్డి ఎత్తైన చెట్టు నేల మీదకు ఒరిగినట్టుగా దబ్బున పడిపోవడంతో రోడ్డు మీద వాకింగ్ చేస్తున్న ఆయన స్నేహితులతో పాటు మిగిలిన వాకర్స్ అంతా, అరెరే రెడ్డి పడిపోయాడు, రండి రండి అంటూ ఒకరిని ఒకరు పెద్ద గొంతుతో పిలుచుకుని రోడ్డు దిగి అంకిరెడ్డి దగ్గరికి పరిగెత్తుకొచ్చారు. అంకిరెడ్డి అప్పటికే లేవబోతున్నాడు. తన చుట్టూ చేరిన వాకర్స్ని చూసి అసలు ఏం జరిగిందో ఒక్క క్షణం అర్థం కాక బిత్తరపోయాడు. ఆయన తేరుకుని వాళ్ల వైపు చూసే లోపలే వాసుదేవ్, జాన్, నాయక్ ఆయన్ని తమ చేతుల మీదుగా తీసుకెళ్లి చెట్టు కింద కూర్చోబెట్టారు. వాటర్ ఉంటే పట్టుకురా జాన్ అని వాసుదేవ్ అనగానే జాన్ వెళ్ళి తన కారులో ఉన్న వాటర్ బాటిల్ తెచ్చాడు. బాటిల్ మూత విప్పి తనే స్వయంగా అంకిరెడ్డితో నీళ్లు తాగించాడు. రెండు కుక్కలు నీళ్లు తాగి, ఇక చాలు జాన్, థ్యాంక్ యూ అంటూ జాన్ వైపు చూశాడు అంకిరెడ్డి. అంకిరెడ్డి మొహంలో స్పష్టంగా కనిపిస్తున్న మార్పును చూసి ఉలిక్కిపడ్డాడు జాన్. నిన్న బాగానే ఉన్న అంకిరెడ్డి వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నాడన్న సందేహం జాన్ మొహంలో చూసి మిగిలిన వాళ్ళు కూడా అంకిరెడ్డి మొహంలోకి గుచ్చిగుచ్చి చూశారు. అంకిరెడ్డికి ఆ వాతావరణం ఇబ్బందిగా ఉంది. వాళ్ళంతా తనను వదిలి వెళ్ళిపోతే బావుండు అని ఉంది. ఒక్కరు కూడా అక్కడి నుంచి కదలటం లేదు. కాకి పిల్ల కింద పడితే కాకులన్నీ గుంపులా చేరి కాకా అని అరిచినట్టు, ఎలా ఉంది రెడ్డి అంటూ ఆయన చుట్టూ గుమిగూడారు. వాళ్ళు అలా అడుగుతూ ఉంటే ఆయనకు ఊపిరి అట్టడం లేదు. మీరేం కంగారు పడకండి, నేను ఓకే అంటూ అందరి వైపు చూశాడు. ఆయన గొంతు ఎప్పట్లాగా గంభీరంగా లేదు, ఏదో చిన్న జీర. ఆ జీరలోనే ఆయన పడుతున్న ఆందోళన ధ్వనిస్తోంది. ఆయన నేను ఓకే అనగానే చాలామంది వాకర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఊపిరాడింది అంకిరెడ్డికి. జాన్, నువ్వు వెళ్ళి రెడ్డిని ఇంటి దగ్గర దింపిరా అంటూ వాసుదేవ్ జాన్ వైపు చూశాడు. వాసుదేవ్ వర్షాల వల్ల 4 రోజుల నుంచి వాకింగ్కి రాలేదు. ఆయన ఇంకా 3 రౌండ్లు నడిచాకనే ఇంటికి వెళ్ళాలని జాన్కి రెడ్డి బాధ్యతను అప్పజెప్పాడు. లేకుంటే ఆయనే తీసుకెళ్లేవాడు. ఆయన ఆర్మీలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ప్రస్తుతం ఒక కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. అంకిరెడ్డి స్నేహాన్ని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్లలో ఆయన ఒకడు. లే రెడ్డి, వెళ్దాం అంటూ అంకిరెడ్డిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి రావడానికి జాన్ సిద్ధమయ్యాడు. జాన్ కొంతకాలం ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ప్రస్తుతం బ్యాంకులో క్యాషియర్గా పనిచేస్తున్నాడు. అంకిరెడ్డి మాట్లాడకుండా మౌనంగా చూస్తున్నాడు. తన కోసం తన స్నేహితులు వాకింగ్ను మధ్యలో మానేసి తన దగ్గర ఉన్నారన్న ధ్యాస కూడా ఆయనకి లేదు. జాన్ మళ్ళీ అడిగితే, వద్దు జాన్, నేను వెళ్ళగలను, మీరు వాకింగ్కి వెళ్ళండి అన్నాడు. వాళ్ళు వెళ్ళలేదు. ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ అక్కడే ఉన్నారు. నాయక్ అంకిరెడ్డి పక్కన కూర్చుని అంకిరెడ్డి వైపు పరీక్షగా చూస్తున్నాడు.
నాయక్కి తెలుసు అంకిరెడ్డి అందరికన్నా ఉత్సాహంగా హుషారుగా పుష్టిగా ఉంటాడని. అంతేకాదు ఎండ వాన చలి అన్నది చూడకుండా వాకింగ్ చేస్తూ ఉంటాడు. వానలో గొడుగు పట్టుకుని చలిలో షాల్ కప్పుకుని వాకింగ్ చేయటం అదో రకమైన థ్రిల్ నాకు అని కూడా అంటూ ఉంటాడు. నిన్న కూడా బాగానే ఉన్నాడు, ఇవాళే బాగా కృంగినట్టుగా కనిపిస్తున్నాడు. ఒక్కరోజులోనే ఇంత మార్పా, ఎందుకో ఏమో అని మనసులో అనుకుని అక్కడి నుంచి సడన్గా లేచి వాసుదేవుని చేయి పట్టుకుని పక్కకు తీసుకెళ్లాడు. ఏంటి నాయక్, ఎందుకు ఇలా తీసుకొచ్చావు? అర్థం కానట్టుగా చూస్తూ అడిగాడు వాసుదేవ్. అంకిరెడ్డిని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది వాసు. అనుమానం దేనికి నాయక్? అంకిరెడ్డి పడింది కాలు జారో బురద వలనో అనుకుంటున్నావా? అవును, దానివల్లనే పడిపోయాడు. మనం పిలవగానే రోడ్డు మీదకి వచ్చుంటే ఈ ఇన్సిడెంట్ జరిగేది కాదు అన్నాడు వాసుదేవ్. నువ్వు అలా అనుకుంటున్నావు కానీ అది కరెక్ట్ కాదు వాసు. అంకిరెడ్డి నడుస్తున్న ప్రాంతంలో అసలు బురదే లేదు. బురదకు 10 అడుగుల దూరంలో ఆయన ఉండగానే మనం పిలిచాం, ఈ లోపలే పడిపోయాడు అన్నాడు నాయక్. అయితే నువ్వనేది ఏమిటి నాయక్? నాకేం అర్థం కావట్లేదు అన్నాడు వాసుదేవ్. ఆయనకి బీపీ పెరిగో షుగర్ డౌన్ అయ్యో పడిపోలేదు. అసలు ఆయనకి ఆ జబ్బులు ఏం లేవు వాసుదేవ్. ఇంకేదో జబ్బు రెడ్డి శరీరంలో తయారవుతూ ఉండొచ్చు. అది ఆయనకు తెలిసి కూడా మన దగ్గర దాచిపెడుతున్నాడు. మనం పిలుస్తున్నా వినకుండా ఆయన దిగుల్లో ఆయన ఉండి సడన్గా కింద పడిపోయి ఉంటాడు అన్నాడు నాయక్. నాయక్ చెప్పింది విని నిజమే కావచ్చు అనుకున్నాడు వాసుదేవ్. నాయక్ కూడా వాసుదేవ్ జాన్ లాగే నేవీలో కొంతకాలం పనిచేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని ప్రస్తుతం మోటార్లు పైపులు అమ్మే షాప్లో షిఫ్ట్ టైం పనిచేస్తూ ఎక్కువగా ఇంట్లోనే గడుపుతూ ఉంటాడు. ఎన్ని పనులున్నా నెల నెల హాస్పిటల్కి వెళ్ళి అన్ని టెస్టులు చేయించుకుంటూ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. సరే రా, వెళ్ళి రెడ్డితో మాట్లాడదాం నాయక్ అంటూ నాయక్ని అక్కడి నుంచి తీసుకుని రెడ్డి దగ్గరికి వచ్చాడు వాసుదేవ్. రెడ్డి చెట్టు మొదట్లో అలాగే కూర్చుని చూపులను ఎక్కడో నిలిపి తన ఆలోచనలో తనున్నాడు. ఆయనకు అప్పుడు ఇంటికి వెళ్ళాలనిపించడం లేదు. ముఖ్యంగా తన బాధను భార్యతో పంచుకోవాలంటే భయపడుతున్నాడు. ఇంటికి వెళ్తే ఏమిటండి అలా ఉన్నారు అని మళ్ళీ అడుగుతుందేమోనని కంగారుగా ఉంది. తను ఎలాగైనా ధైర్యం తెచ్చుకోవాలి, మానసికంగా బలవంతుడు కావాలి. కళ్ళు మూసుకుని చాలాసేపు అలాగే కూర్చుంటే శక్తి వస్తుందేమోనని కళ్ళు మూసుకున్నాడు. పక్కనే కూర్చునున్న జాన్ రెడ్డిని కదిలించకుండా అలాగే చూస్తున్నాడు. వాసుదేవ్ నాయక్ వచ్చి ఆయన భుజం తట్టి, లే రెడ్డి ఇంటికి వెళ్దాం, ఇంటికి వెళ్తే పడుకోవచ్చు. ఇక్కడ ఎంతసేపు అని కూర్చుంటావు? మళ్ళీ మబ్బులు మొదలయ్యాయి, వర్షం వచ్చేలా ఉంది అన్నారు నెమ్మదిగా. రెడ్డి నెమ్మదిగా కళ్ళు విప్పి పేలవంగా నవ్వాడు. ఎందుకు రెడ్డి అలా నవ్వుతావు? మేమంతా వెళ్ళిపోతే ఇక్కడ ఎవరూ ఉండరు, ఒక్కడవే ఒంటరిగా ఎంతసేపు అని ఇలా కూర్చుంటావు? పైగా వాతావరణం కూడా నిమిష నిమిషానికి చల్లబడుతోంది, ఎక్కడో తుఫానట అన్నాడు జాన్. నాలో నిమిష నిమిషానికి భయపెడుతున్న తుఫాన్ కన్నా ఈ బయట వచ్చే తుఫాన్ అంత పెద్దదా జాన్? నాకు ఇంట్లో కన్నా ఈ విశాలమైన మైదానంలో ఈ చెట్టు కిందనే బాగుంది. మబ్బుల మీద నుంచి తేలి వస్తున్న ఈ చల్లగాలికి నా బుర్రలో ఉన్న వేడిని తగ్గించుకుంటాను. మీ ముగ్గురు వెళ్ళిపోండి అన్నాడు. అంకిరెడ్డి మాటలకు వాళ్ళు ముగ్గురు విస్తుపోయారు. నాయక్, నువ్వు చెప్పింది నిజమే అన్నట్టు నాయక్ వైపు చూశాడు వాసుదేవ్. అంకిరెడ్డితో మాట్లాడు వాసుదేవ్, మనం కాకుండా ఆయనకి ఎవరున్నారు? ఇలాంటి సమయంలోనే కదా ధైర్యం చెప్పాలి అన్నట్టు వాసుదేవ్ వైపు చూశాడు నాయక్. అలాగే అన్నట్టు కళ్ళతోనే సైగ చేశాడు వాసుదేవ్. అంకిరెడ్డికి అటువైపు జాన్ కూర్చునుంటే ఇటువైపున వాసుదేవ్ కూర్చుని, నువ్వు కూడా కూర్చో నాయక్ అంటూ నాయక్ని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. వాళ్ళు అలా కూర్చున్నారో లేదో గాలి వాన మొదలైంది. వాళ్ళు ఆనుకుని కూర్చున్న చెట్టు కూడా గాలికి ఊగసాగింది. ఇక్కడే ఉంటే తడిసిపోతాం రెడ్డి అంటూ ముగ్గురు కలిసి అంకిరెడ్డిని బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టారు. రెడ్డి, నువ్వు కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళగలవా, లేక మాలో ఎవరో ఒకరు తోడుగా రావాలా అడిగాడు జాన్. వద్దు జాన్, ఫిజికల్గా నేను బాగానే ఉన్నాను, మీరేం కంగారు పడకండి, నేను వెళ్ళగలను అంటూ స్నేహితులు ముగ్గురికి బాయి చెప్పి స్టీరింగ్ పట్టుకుని రోడ్డు మీదకు చూశాడు. వర్షం ఎక్కువైంది. స్నేహితులు ఎవరి కారులో వాళ్ళు కూర్చుని వెళ్ళిపోయారు. స్టీరింగ్ పట్టుకుని కూర్చున్న ఆయన చేతులు అప్రయత్నంగానే వణికాయి. ఒకటే నిర్ణయించుకున్నాడు, ఇంటికి వెళ్ళాక తలనొప్పిగా ఉందని ఆఫీస్కి సెలవు పెట్టాలి, తలకు గుడ్డగట్టుకుని పడుకోవాలి. అలా చేస్తే మాధవీలత తన గురించి ఎక్కువగా ఆలోచించదు. మహా అయితే 1-2 సార్లు కాఫీ గల్పిస్తుంది, పెయిన్ కిల్లర్ వేసుకోమంటుంది, ఒక 1/2 గంట గడవనిచ్చి ఇప్పుడు ఎలా ఉందండి అంటూ తన చుట్టూ తిరుగుతుంది. అంతకన్నా ఇంకేం హడావిడి చేయదు, కంగారు పెట్టదు.
తలనొప్పి వల్లనే తన భర్త అలా ఉన్నాడని మనసుకు నచ్చ చెప్పుకుంటుంది. ఎప్పట్లాగే ఇంటి పనిలో పడిపోతుంది అని అంకిరెడ్డి అనుకుంటూ ఉండగానే ఇల్లు వచ్చింది. కారు దిగి ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళగానే మాధవి లత జాడలేదు. ఎప్పుడైనా గేటు దగ్గరికి కారు వెళ్ళగానే నవ్వుకుంటూ వచ్చేది. చిన్నపిల్లల ఉత్సాహంగా వచ్చి గేటు తీసేది. ఈవేళ అలాంటి పని ఏం చేయలేదు. ఇంట్లోకి వెళ్ళాక కూడా ఎదురు రాలేదు. వంటగదిలో ఉందేమో అనుకున్నాడు. అక్కడా లేదు. మరి ఎక్కడుంది మాధవి? కనిపించదే అనుకుంటూ ఇల్లంతా వెతికాడు. బాల్కనీలో వెతికాడు. మధు, మధు అంటూ పిలిచాడు. ఆమె బాల్కనీ చివరన అటువైపు తిరిగి కూర్చునుంది. ఆయన ఎంత పిలిచినా పలకలేదు. దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయి వేసి తన వైపుకు తిప్పుకున్నాడు. ఆమె ఆయన వైపు చూడగానే ఆమె కళ్ళల్లోకి చూసి నివ్వెరపోయాడు. ఏంటలా ఉన్నావు మధు, ఏం జరిగింది? ఆతృతగా అడిగాడు అంకిరెడ్డి. ఆ క్షణంలో ఆయన పడుతున్న బాధను మరిచిపోయాడు. జారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ, ఏం లేదండి, మీరెప్పుడొచ్చారు, పదండి, వేడినీళ్లు పెడతాను అంటూ ఆయనకన్నా ముందు ఆమెనే బాత్రూంలోకి వెళ్ళి గీజర్ ఆన్ చేసి వంటగదిలోకి వెళ్ళింది. ఆయన ఊహించినట్టు ఆమె ఆయన వైపు చూసే మూడ్లో లేదు. ఆయనను ప్రశ్నలు వేసే ఉద్దేశంలో అసలే లేదు. ఆయన ఎప్పట్లాగే రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి వెళ్లే ముందు, ఎందుకలా ఉన్నావు మధు అని భార్యను అడగాలనున్నా సమాధానం ఏం చెప్తుందో అన్న భయంతో మౌనంగానే వెళ్ళిపోయాడు. ఇక రాత్రికి డిన్నర్ చేస్తున్నంతసేపు మాధవి లత భర్తతో మాట్లాడలేదు. అంకిరెడ్డి ఎప్పుడైనా తింటున్నంతసేపు కూరల్ని అన్నాన్ని మెచ్చుకుంటూ తింటాడు. అలా మెచ్చుకుంటూ తింటే మాధవి లత పడిన కష్టం మరిచిపోయి తృప్తి పడుతుంది. ఆయనకు కూడా మంచి ఆహారాన్ని ప్రేమగా తింటున్నానన్న అంత ఆనందం కూడా ఉంటుంది. ఈవేళ అలాంటి వాతావరణం ఏమీ లేదక్కడ. మాధవి లత ఎందుకలా ఉందో అడిగి తెలుసుకోవాలని ఆమె వైపు చూడబోయేంతలోనే ఆమె వెళ్ళి బెడ్ మీద పడుకుని దుప్పటి కప్పుకుంది. అంకిరెడ్డి కూడా ఆమె వెనకాలే వెళ్ళి ఆమె పక్కనే పడుకున్నాడు. అసలే మనసు బాగాలేని ఆయన ఆమెను కదిలించే సాహసం చేయలేక తల కింద చేతులు పెట్టుకుని అలా ఆలోచిస్తూ పైకి చూస్తున్నాడు. ఎందుకు ఇలా ఇద్దరికిద్దరం ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నాం? ఒకరి బాధను ఒకరితో ఎందుకు పంచుకోలేకపోతున్నాం? ఒకరి వైపు ఒకరు చూడాలంటేనే ఎందుకు భయపడుతున్నాం? తప్పు ఎక్కడ జరిగింది? తను పడుతున్న బాధ ఏమిటో తనకు తెలుసు. మాధవికి తన బాధను తను చెప్పందే తెలిసే అవకాశం లేదు. మరి ఆమె ఎందుకు బాధపడుతున్నట్టు? కణతలు పగిలిపోతున్నాయి అంకిరెడ్డికి. ఇక వర్షాలు కుండపోతగా పడుతున్నాయి. ఒక్కరోజు కాదు, గత వారం రోజులుగా తీర ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికలు చేరవేశారు. రిజర్వాయర్లలో నీటి మట్టాలు పెరిగాయి. వాతావరణ శాఖ మరో రెండు రోజులు ఇలాగే వర్షం పడచ్చని, అది భారీ వర్షంగా కూడా మారచ్చని ప్రకటించడంతో నీటిపారుదల శాఖ ముందు జాగ్రత్తగా ఆనకట్టల్లోని వరద ప్రవాహాన్ని సముద్రంలోకి వదులుతున్నారు. నీట మునిగిన జిల్లాల్లో ఆహార పొట్లాలను, తాగునీటిని అందించాలని, లక్షల ఎకరాల్లో మునిగిపోయిన పంటను చూసి వెంటనే చర్యలు చేపట్టాలని, ప్రత్యామ్నాయ పంటలు కూడా వేసుకునేందుకు సహాయాన్ని అందించాలని ఒక రాజకీయ నాయకుడు రోడ్డు పక్కన షెల్టర్ కింద నిలబడి టీవీ యాంకర్ పట్టుకొచ్చిన మైకులోంచి ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతూ ఉండటం వల్ల చెరువులకు గండ్లు పడి రోడ్లు తెగిపోతున్నాయి, ఊర్లు కొట్టుకుపోతున్నాయి. పలుచోట్ల వరద నీరు ఇళ్లల్లోకి రావడంతో అక్కడున్న జనాలు చెట్ల మీదకెక్కి కూర్చొనున్నారు. ఇదంతా టీవీలో చూస్తున్న మాధవి లతకు కన్నీళ్ళు వస్తున్నాయి. ఆ వార్తలు అయిన వెంటనే అదే ఛానల్లో చైనాలో భూకంపం వచ్చి వేల ఇళ్ళు ధ్వంసం కావటం కనిపించింది. 85 మంది చనిపోయి 100 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని స్ట్రెచర్స్ మీద హాస్పిటల్కి తరలిస్తున్నారు. పరుగులు తీస్తున్న సిబ్బంది అరుపులు ఏడుపులు నానా భీభత్సంగా ఉంది. చూడలేక భయంతో చెవులు మూసుకుని అరిచింది మాధవి లత. ఆ అరుపులు విని అంకిరెడ్డి పరిగెత్తుకొచ్చాడు. మాధవి లతను చూడగానే విషయం అర్థమై టీవీ ఆపేశాడు అంకిరెడ్డి. మాధవి లత చాలా సెన్సిటివ్. సినిమాల్లో ఒకరినొకరు కత్తితో పొడుచుకోవడం చూసినా చెవులు మూసుకుని అరుస్తుంది. వెంటనే అది నిజం కాదు, సినిమా అని తెలిసాక చెమట్లు పడితే తుడుచుకున్నట్టుగా ముఖాన్ని మెడని చేతులతో తుడుచుకుంటుంది. పెళ్ళైన కొత్తలో సినిమాకి వెళ్ళినప్పుడు ఏమైంది మధు, అరిచావు అని అడిగాడు అంకిరెడ్డి. కాలికేదో పాకిందని అబద్ధం చెప్పలేక నిజమే చెప్పింది. అలా ఎందుకంటే ఆమె తల్లి ఆమెను అంకిరెడ్డితో పంపేటప్పుడు, మధు ఇప్పుడు నీకు నేను చెప్పేవి విని వదిలేసేవి కావు, జాగ్రత్తగా విని మనసులో దాచుకో. నీ భర్తతో నువ్వెప్పుడు అబద్ధం చెప్పకు, వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోకు. అది నీ జీవితకాలంలో ఇప్పుడు అప్పుడు అని కాదు, ఎప్పుడైనా సరే. నువ్వు అలా ఉంటే
చివరి శ్వాస వరకు ఈమెతో నేను చాలా సంతోషంగా గడపగలను అన్న నిశ్చింత నీ భర్తలో కలుగుతుంది. నువ్వెలా ఉన్నా నీ జీవితంలో ఒకరోజు గడిచిపోకుండా ఉండదు. ఎలాగో గడపటం కాదు, ఒక పద్ధతి ప్రకారం గడవటం ప్రధానం. భార్య భర్త అంటేనే చిన్న చిన్న తగవలకు ప్రతీకలు. తగవలు లేకుండా ఏ కాపురం నడవదు, సమిష్టి కృషి లేకుండా ఏ కుటుంబం నిలవదు. రోల్ మోడల్గా ఉండటానికి ప్రయత్నించు అంది తల్లి. అప్పుడు ఎలా చెప్పిందో అలాగే ఉంది మాధవీలత. తల్లి మాటల ప్రభావం వల్ల ఆమెకు చాలా సందర్భాల్లో మంచే జరిగింది. ఆమెకే కాదు, తల్లి మాటలు ఎవరికైనా మంచి ఫలితాలనే ఇస్తాయి. కానీ చాలామంది తల్లులు తమ పిల్లలతో మాట్లాడవలసినంతగా మాట్లాడటం లేదు. అదేమంటే మన పిల్లలు పెద్ద చదువులు చదువుతున్నారు, వాళ్ళకి అన్నీ తెలుస్తాయి, మనకేం తెలుసని వాళ్ళతో మాట్లాడతాం. ఈ రోజుల్లో పిల్లలకి మన మాటలు పనికొస్తాయా? ఆ మాటలు చెప్పినా వాళ్ళు వింటారా అన్న అనుమానంలోనే ఉంటారు. కానీ సమయం వచ్చినప్పుడు కొడుకుతో మాట్లాడటం తండ్రి ధర్మం, కూతురితో మాట్లాడటం తల్లి ధర్మం. అలా మాట్లాడలేని తల్లిదండ్రులు ఉన్నా లేనట్టే. అయినా తల్లి శ్రద్ధ పెట్టి చెబితే వినని పిల్లలుంటారా? అలాంటి పిల్లలు ఉంటే వాళ్ళు సమాజానికి కానీ వాళ్లకు వాళ్ళకు కానీ ఎంతవరకు పనికొస్తారు? భార్య చేయి పట్టుకుని బెడ్రూంలోకి తీసుకెళ్ళి, నువ్వు కొద్దిసేపు ఇలా పడుకుని విశ్రాంతి తీసుకోమదు అన్నాడు అంకిరెడ్డి. నేను బాగానే ఉన్నానండి, నాకెందుకు విశ్రాంతి? అయినా ఈ టైంలో నాకు పడుకోవాలనిపించదు. మీకు మరోసారి కాఫీ గలుపుకురానా? ఇవాళ మీరు వాకింగ్కి వెళ్ళలేదు, తలనొప్పి తగ్గలేదా అంది అంకిరెడ్డి నుదుటిపై చేయి వేసి చూస్తూ. ఆమె నిన్నటి నుంచి అంకిరెడ్డి పనులు యాంత్రికంగా చేస్తుందే కానీ మనసు పెట్టి చేయటం లేదని ఆమెకు తెలుస్తూనే ఉంది. ఆమె ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా, నీ తత్వం నీకు తెలిసి కూడా అలాంటి వార్తలను ఎందుకు చూస్తావు? భయపడ్డప్పుడు నువ్వు ఎలా అరుస్తావో నీకే తెలియదు. ప్లీజ్ మధు, నువ్వు అసలు టీవీ చూడకు అన్నాడు. ఆయన అనే విధానం చూస్తుంటే అసలే నా బాధలో నేనున్నాను, ఇదొక బాధ నా మళ్ళీ అన్నట్టుంది. వార్తలు చూడకపోతే ఎక్కడేం జరుగుతుందో ఎలా తెలుస్తుందండి? చూడబట్టే కదా చైనాలో భూకంపం వచ్చినట్టు తెలుస్తోంది. తుఫాన్ వల్ల ఎంత బీభత్సం జరుగుతుందో తెలిసింది అంది. తెలుసుకుని నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ కూర్చుని అరుస్తున్నావు. నువ్వు అలా అరుస్తూ కూర్చుంటే అక్కడ జరిగే బీభత్సం తగ్గుతుందా అన్నాడు. ఎంతైనా మీది రాతి గుండెండి బాబు అంటూ ఆమె అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే, నిన్నటి నుంచి ఆయన ఎందుకు బాధపడుతున్నాడో ఆమెతో చెప్పాలని, నువ్వు కూర్చో మధు, నీతో మాట్లాడాలి అన్నాడు. ఆయన ఏం మాట్లాడబోతున్నాడో ఆమెకు తెలియదు. అదేమిటో వినాలన్న ఆసక్తితో ఆమె కూర్చొని, ఈ వర్షాలు ఏమిటండి, అసలు తగ్గేలా లేవు, బయటికి వెళ్ళి మార్కెట్ పనులు చేసుకోవాలంటే కూడా వీలు కావట్లేదు, పైగా ఊరెళ్ళిన మోక్ష ఇంకా రాలేదు అంది. ఇవి మామూలు వర్షాలు అయితేగా తగ్గటానికి అన్నాడు కిటికీలోంచి సూదుల్లా జారుతున్న వర్షపు జల్లును చూస్తూ. మామూలు వర్షాలు కాదు, తుఫాన్ కదా, మీరు ఇంకా మామూలు వర్షాలని అనుకుంటున్నారా? ఇవాళ పేపర్ చదవలేదా అడిగింది సందేహంగా చూస్తూ. చదివాను, భవిష్యత్తులో ఈ వర్షాలు ఆమ్ల వర్షాలుగా మారే ప్రమాదం ఉందట, మనకిక చినుకుతో వణికే అన్నాడు. ఆమ్ల వర్షాలు ఏమిటండి, కొత్తగా వింటున్నాను, అసలు అలాంటి వర్షాలు ఎందుకు వస్తాయి అంది. ఎందుకు వస్తాయంటే వాతావరణ కాలుష్యం పెరిగి గాలిలో సల్ఫర్ నైట్రోజన్ ఆక్సైడ్ల తీవ్రత అధికమవటం వల్ల వస్తాయి. ఇంధనాల్లో సల్ఫర్ మోతాదు భారీగా తగ్గించినా కూడా పరిశ్రమలు వాహనాల కారణంగా వాతావరణంలో అవి పేరుకుపోతున్నాయి. అవి రసాయన చర్య పొందడంతో వర్షాకాలంలో ఆమ్ల వర్షాలకు దారితీస్తుంది అన్నాడు. ఆమెకు పూర్తిగా అర్థం కాక, అంటే అది ఎలాగండి అని అడిగింది. ఎలా అంటే గాలిలోని ఉద్గారాలతో కలిసి వాన నీరు కిందకు పడుతుంది. సహజంగా తాగే నీటిలో ఉండాల్సినటువంటి పిహెచ్ విలువ ఉండవలసిన దానికన్నా తగ్గితే ఆమ్ల వర్షంగా మారుతుంది. ప్రస్తుతం వాన నీటిలో పిహెచ్ విలువ తగ్గిపోతుందట. గత ఏడాది ఉస్మానియా విశ్వవిద్యాలయం భూ రసాయన శాస్త్ర విభాగం నగరంలోని 20 ప్రాంతాల్లో వాన నీటి నమూనాలు సేకరించగా ఆమ్ల వర్షాలు కురిసే అవకాశం భవిష్యత్తులో ఉందంటున్నారు. కొద్ది రోజుల క్రితం విశాఖపట్నం సమీపంలో ఆమ్ల వర్షం పడిందట అన్నాడు. నిజంగానే పడిందా? భయంతో కళ్ళు పెద్దవి చేసింది మాధవీలత. ఆయన ఆమె వైపు చూడకుండానే, నిజంగానే పడిందట, ఒక్క విశాఖపట్నమే కాదు గత ఏడాది ఢిల్లీలో కూడా పడిందట అన్నాడు. మరి ఆ వర్షం ఏ రంగులో పడుతుందో అదేమైనా పేపర్లో రాసిందా అడిగింది మాధవి. రంగును బట్టి అది ఎలాంటి వర్షమో తెలుసుకుని జాగ్రత్త పడచ్చని ఆమె అభిప్రాయం. ఆమ్ల వర్షం పడినప్పుడు నీటి రంగు మారదట, రసాయనాల వాసన వస్తుందట, మొక్కలు చేపలపై తీవ్ర ప్రభావం పడుతుందట, భవనాలు కూడా దెబ్బతింటాయట. వాన నీటిని డైరెక్ట్గా పట్టి తాగకూడదట, ఎందుకంటే వాటిలో ఖనిజ లవణాలు ఉండవట.
భూమిపై పడ్డాకనే ఆ నీటికి తాగునీటి లక్షణాలు వస్తాయట అన్నాడు. అప్పటికే కళ్ళు మూసుకుని కూర్చున్న మనిషి కూర్చున్నట్టే బెడ్ మీద పడిపోయింది మాధవీలత. అప్పుడు చూశాడు మాధవీలత వైపు అంకిరెడ్డి. ఆయన ఏం మాట్లాడాలనుకుని ఆమెను కూర్చోబెట్టాడో, ఏం మాట్లాడి ఆమెను పడిపోయేలా చేశాడో ఆయనకి ఏం అర్థం కాలేదు. గబగబా కిచెన్లోకి వెళ్ళి నీళ్లు తెచ్చి ఆమె మొహం మీద చల్లాడు. ఆమె వెంటనే లేచి కూర్చుంది. ఇంకెప్పుడు ఆమెతో భయపడే విషయాలను చెప్పకూడదనుకున్నాడు. ఆమె తత్వం తెలిసి కూడా అప్పుడప్పుడు ఇలా పొరబడుతూనే ఉన్నాడు. ఇక ముందు జాగ్రత్తగా ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. వెంటనే ఆమె భుజం పట్టుకుని, మధు ఆర్ యు ఓకే అని అడిగాడు. పమిట కొంగుతో మెడ చుట్టూ తుడుచుకుని, ఏమిటోనండి, ఏది విన్నా ఏది చూసినా భయంగా ఉంటోంది, మీ అందరిలా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అంది. ఆయన నిట్టూచి, నీ తత్వమే అంత అంటూ ఆ గదిలోంచి బయటికి నడుస్తూ ఉంటే జాన్ అన్నయ్య ఫోన్ చేసి, మీరు వాకింగ్కి ఎందుకు రాలేదో, మీ హెల్త్ ఎలా ఉందో అడగమన్నారు, మీరు పడుకున్నారని మీకు ఫోన్ ఇవ్వలేదు, ఆయనకు ఒకసారి కాల్ చేయండి, ఏం పని ఉండి చేశారో ఏమో అంది. జాన్కి ఏం పని లేదు, ఊరికే ఫోన్ చేస్తూ ఉంటాడు. నేను జాన్ దగ్గరికే వెళ్తున్నాను, డోర్ పెట్టుకో, టీవీ చూడకో, ప్రశాంతంగా పడుకో అన్నాడు. ఇంత వర్షంలో వెళ్ళాలా, పైగా ఆమెల వర్షాలు అంటున్నారు అంది భయంగా చూస్తూ. అవి అప్పుడే రావులే మధు, అలాంటి ప్రమాదం భవిష్యత్తులో పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు అంతే. అది చూసి పర్యావరణవేత్తలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు ఇస్తున్నారు. ఇకపై వాననీటి నమూనాని పీసీబీ కేంద్ర కార్యాలయాలకు కూడా పంపుతారట. అక్కడ వాళ్ళు చేసే ప్రయోగాలు వాళ్ళు చేస్తారు. సో మనం నిశ్చింతగా ఉండొచ్చు, కంగారు పడకు అంటూ ధైర్యం చెప్పాడు అంకిరెడ్డి. ఎంత ధైర్యం చెప్పినా వర్షంలో భర్త బయటికి వెళ్తానంటే ఆమెకు భయంగానే ఉంది. భయం అనేది ఒకసారి మనసులోకి ప్రవేశించకుండా ఉండాలి, కానీ అది ప్రవేశించింది అంటే మనిషిలోని జవసత్వాలను చంపేస్తుంది. ఆమె భయంలో ఆమె ఉండగానే అంకిరెడ్డి కారును బయటికి తీసి నేరుగా జాన్ ఇంటికి వెళ్ళాడు. మరి ఈ మొదటి భాగం మనం ముగిద్దాం. మళ్ళీ తదుపరి ఇంకొక 2 గంటల్లో 2వ భాగం వినడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.